చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అనితారాణి కేసు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యుడైన నారాయణ స్వామి మెడకు చుట్టుకొన్నది. చిలికి చిలికి గాలివానైనట్టు ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు అది చుట్టి చుట్టి ఆ కేసు ఆయన తలకు చుట్టుకొన్నది. ఇక్కడ న్యాయము అన్యాయాలు ఈ వ్యవహారాలని చర్చించడం కంటే అవి చట్ట పరిధిలోవండి. ఎందుకంటే మాది ఆ ఊరే పెనుమూరే, మా సొంత గ్రామంలో జరిగిన వ్యవహారమే ఇది. అయితే ఒక విషయం సిఐడిలు కోర్టుల్లో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న నిజానిజాలను చర్చించడం మంచి పద్ధతి కాదు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. అయితే వ్యవహారం ఎలా జరిగిందన్నదే ఇక్కడ చర్చ. మార్చి 22న జనతా కర్ఫ్యూ ఉంది. ఆ రోజు కొంతమంది వైద్యం కోసం హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ ఏదో వివాదం జరిగింది. హాస్టల్లో ఉన్న అనితారాణిని వీళ్ళందరూ గొడవ చేశారు, బంధించారు, బూతులు తిట్టారు. 100కు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి వదిలించారు. ఇవన్నీ కూడా వీడియోల్లో చిత్రీకరించారు. ఇది అక్కడ జరిగిన వ్యవహారము అని అక్కడ గ్రామస్తులు ఆ ఊరు వాళ్ళు చెప్పేది. అనితారాణి కూడా అదే చెప్పింది. ఇక్కడ వరకు అందరూ ఒప్పుకుంటున్నారు. ఆ వీడియోలను తీసింది కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే. ఇప్పుడు ఆ వీడియోలే ఇప్పుడు ఇబ్బంది అయింది. అవన్నీ తీసి ఆమె దురుసుగా ప్రవర్తిస్తున్నారు కాని అవన్నీ పంపారు. అయితే ఆ వ్యవహారం ఆ రోజే స్థానికంగా ఉన్న యూట్యూబ్ ఛానల్లో వచ్చిందండి. ఆ రోజే వచ్చింది ఆ రాత్రి. దాని మీద కేసులు పెట్టారు. పలు సెక్షన్తో పాటు ఎస్సీ ఎస్టీ సెక్షన్ కూడా పెట్టారు. ఇక్కడి నుంచే మనం ఆలోచించాలి. నిజానిజాలు నిర్ధారించడానికి ఎస్సీ ఎస్టీ కేసు డీఎస్పీ కేశప్ప గారు ఛార్జ్ తీసుకున్నారు, చూశారు. 2.5 నెలల పైన అవుతుంది. దాంట్లో ఏ మాత్రం ముందుకు సాగలేదు ఆ కేసు. ఎందుకు సాగలేదు? ఎస్సీ ఎస్టీ కేసుల్లో తక్షణం నిర్ణయాలు తీసుకోవాలి, 3 నెలల లోపల ఛార్జిషీటు వెయ్యాలనేది ఒక సాంప్రదాయం. ఒకవేళ వీళ్ళు అరెస్టులు చేయాలి, ఆ కేసుల్లో ఏదైనా లోపాలున్నాయి లేకపోయినా అరెస్టులు చేయాల్సిందండి. తెలివిగా ఒకవేళ వీళ్ళకి తెలివైన వాళ్ళైతే చట్టాల్లో చాలా సౌలభ్యాలు ఉన్నాయండి. ఇలా ఎస్సీ ఎస్టీ కేసులు ఏదన్నా పొరపాట్లు జరిగితే మేము నిందితులం కాదు, తప్పుడు కేసులు పెట్టారనేది అనుకుంటే హైకోర్టుకి వెళ్లొచ్చండి. నాట్ టు అరెస్ట్ అని అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకోవచ్చు. దానికి 1-2 వారాలు టైం చాలు కదా. అవి చేయలే. మీకు ఇంకా ఉంటే మరీ దీంట్లో ఆధారం లేకపోతే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయొచ్చు కదా. చట్టాల్లో సౌలభ్యాలున్నాయి. ఇవేమీ కాకుండా చట్టకి అదే తలకు చుట్టుకోదు. ఏమైంది? అధికారులందరూ అధికార పక్షం సభ్యులకు వత్తాసు పలుకుతూ దాన్ని నీరు కారుస్తూ తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. ఆమె ఆ రోజు నుంచి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంది. ఆ మరుసటి రోజే తెలుగుదేశం రాష్ట్ర నాయకుడు వర్ల రామయ్య గారికి ఆమె ఫోన్ చేసింది, ఆ వివరాలు అందించింది. అవి అలా కొనసాగింది. ఆఖరి వారంలో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో వేసిన కేసుల్లో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని కూడా ముద్దాయిగా పేర్కొన్నది. అది సమస్య. ఇప్పుడు హైకోర్టు ఆయన్ని కూడా స్టేట్మెంట్ అడిగింది. జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సమస్యని మరింత జటిలం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగంటే ఆమె కేసే లేదు, అదేం కాదు అని డీఎస్పీ కేశప్ప గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అంటే పత్రికల్లో వచ్చిందండి. అలాగే DM & HO పెన్షలయ్య కూడా ఆమె మీద చాలా ఆరోపణలు చేస్తూ పత్రికలు వాళ్ళకి చెప్పారు. ఆమె 2005లో ఛార్జి తీసుకున్నది. ఈ 18 ఏళ్లలో చాలా సార్లు ఆమె మీద కేసులు వచ్చాయి. ఆమెను ట్రాన్స్ఫర్లు చేశాం, చాలా సార్లు సరెండర్ చేశాం. ఆమె దురుసు ప్రవర్తన ఉన్నది. అందుకనే ఇప్పటి వరకు ఆమెకి ప్రొబేషన్ కూడా డిక్లేర్ కాలేదని ఆయన అన్నాడు. దానికి ఈమెంటాదంటే
ఈ వైద్య రంగంలో ఉన్నతాధికారులు చాలా అవినీతి ఉంది. నేను గోల్డ్ మెడలిస్ట్ ని, నాకు డబ్బు కంటే సేవే ముఖ్యం. ఈ అధికారుల అవినీతిని ప్రశ్నించడం వల్లనే నన్ను ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారు అని ఆమె వాదిస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మాలి? ఈ రెండు కూడా వాదనలు ఉన్నాయి. కొత్త వాదన ఒకటి బయలుదేరిందండి. నిన్న వరల రామయ్య గారు మాట్లాడుతూ నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, ఈ డాక్టర్ అనిత అందరూ కూడా ఎస్సీల్లోనే ఒక వర్గానికి చెందిన వాళ్ళు. ఎస్సీలలో రెండు వర్గాలు ఉంది, వీళ్ళంతా ఒక వర్గం. హర్ష కుమార్ కూడా, వీళ్ళందరూ ఒక వర్గం కాబట్టి ఈ వర్గంలో ఎక్కువ మంది తెలుగుదేశానికి అభిమానులు ఉన్నారు కాబట్టి మరొక వర్గం అధికార పార్టీలో పెత్తనం చెలాయిస్తుంది కాబట్టి ఈ వర్గాన్ని అణిచివేయడం కోసం ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు అన్ని ప్రెస్ మీట్లు. దీనికి ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది అంటున్నారండి. ఈరోజు నేను కొంతమందితో విచారిస్తే అవునండి, ఎస్సీల వర్గీకరణ కోసం మేము ఒక వర్గం ప్రయత్నం చేస్తున్నాం, మమ్మల్ని భయభ్రాంతులు చేయడం కోసం మా వర్గానికి చెందిన వాళ్ళ అధికారులు, ఉద్యోగులు, డాక్టర్లు లేదా ఎవరున్నా ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. అంతెందుకండి, వాలంటీర్స్ లో కూడా ఎస్సీలలో మా వర్గం వాళ్ళు ఎందురున్నారో, ఆ వర్గం వాళ్ళు ఎందురున్నారో డేటా తీయని తెలుస్తుంది మాకు. వాలంటీర్ పదవులు కూడా ఇవ్వలేదు, ఎక్కడో విధి లేని చోట ఇచ్చారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అన్ని పరిశీలిస్తే ఈ నేరాలు ఇవన్నీ ఉండని. ఆ తర్వాత సిఐడి విచారణకు వేశారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో భయపడి పనిచేసే సిఐడిలు ఆయన మీద విచారణ చేస్తారండి, సిబిఐ రిపోర్టు కావాలని తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు అంటున్నారు. ఇది ఎవరికీ తెలియని కేసు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆ వీడియోని ట్విట్టర్లో సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద ఇదైంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి దీని మీద సిబిఐ రిపోర్టు వేయండి, సిబిఐ ఎన్క్వైరీకి ఆ రిపోర్టు రానివ్వండి, ఇలా క్లియర్ గా చట్టం తన పని తాను చేసేట్టుగా చేయండి. ఉన్నతాధికారులు కూడా అనవసరమైన ఆరోపణలు చేయద్దండి. మీరు రాజకీయ నాయకులు కాదు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేస్తూ పోతే సమస్య మరింత జటిలమవుతుంది. అసలు ఈ వీడియోలే వీళ్ళని ఇరికించాయన్న విషయం వీళ్ళు గుర్తించాలి. అలాగే తన జంజమే తనకు ఊరి అనేది కూడా ఒక సామెత ఉంది. ఈ వీడియోలే వీళ్ళని పట్టించాయి. ఈ వీడియోల్లో వీళ్ళు మాట్లాడినవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ సిబిఐ లేదా చట్ట పరిధిలో పరిశీలించాలి. ఏది ఏమైనా నారాయణ స్వామి గారు కొంత జాగ్రత్తగా వ్యవహరించుంటే మంచిది. చట్టాన్ని ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు అణిచిపెట్టడానికి చూస్తే ఇబ్బందులు గురవుతారన్నది ఇది తార్కాణం అని గుర్తించి, ఇకనైనా సమస్యను జటిలం చేసుకోకుండా సాఫీగా జరగడం కోసం మొత్తం వ్యవహారాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడానికి చూడండి. ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవడం, ఒకరినొకరు ఇరికించుకోవడానికి పనిచేస్తే మరింత ప్రమాదకరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఉద్యమానికి దారితీస్తుందన్నది గుర్తిస్తే మంచిదండి.